ఎన్నో సంవత్సరాలుగా పంచేశ్వర తమను రెగ్యులర్ చేయాలని సెకండ్ ఏఎన్ఎం లో పోరాటం చేస్తుంటే చర్చలకు పిలిచిన ప్రభుత్వం పరీక్షలు తెలుగు మీడియం లో నిర్వహిస్తామని వెయిటేజ్ కల్పిస్తామని చెప్పడం భావ్యం కాదని ఏటిసి జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. సెకండ్ ఏఎన్ఎం లుగా పంచేస్తున్న వారిలో ఇప్పటికే కొంతమంది 50 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారన్నారు. ఇన్ని రోజులు వారి సేవలను వాడుకున్న ప్రభుత్వాలు వారి పట్ల చిన్నచూపు చూడడం సరికాదని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద సెకండ్ ఏఎన్ఎం లు ఏటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజు కొనసాగింది. నిరవధిక సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్ఎం లకు ఏటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేని వారిని కూడా రెగ్యులరైజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం సెకండ్ ఏఎన్ఎం లను ఎందుకు విస్మరిస్తుందని ప్రశ్నించారు. నేటి తరం యువతతో పోటీపడి పరీక్షలు రాసి వయసు పైబడిన వారు ఉద్యోగాలు సాధించలేరని వీరి పట్ల ప్రభుత్వ ఉదాసీనతతో వ్యవహరించి వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. ఇప్పటికైనా రెండవ ఏఎన్ఎం లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను ఇటువంటి నిన్న చేసినటువంటి ఒక సమ్మె తోటి ప్రభుత్వం కొద్దిగా దిగివచ్చి చర్చలకు విడిచి ఒక రెగ్యులర్ కాకుండా మిగతా సమస్యలు ఏమైనా ఉంటాయి చెప్పండి. ఏజు లిమిట్ చేస్తాము, లేకపోతే తెలుగులో పేపర్ ఇస్తాము, ఇంగ్లీష్లో పేపర్ ఇస్తాము, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, పోస్టులు పెంచమని చెప్పింది పిలుస్తామని అంటున్నారు. కానీ ఇవన్నీ ఏవి కూడా సెకండ్ ఏఎన్ఎంలు కోరుకుంటలేరు. సెకండ్ ఏఎన్ఎంలు కోరుకున్నది ఒకటే, వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలు రెగ్యులర్ చేయాలని ఒక డిమాండ్ తోటే తప్పకుండా రెగ్యులర్ చేసేంత వరకు కూడా ఏటీసి ఆధ్వర్యంలో ఈ సమ్మె నిరవధిక సమ్మె జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి డిహెచ్ఆర్ దిగివచ్చి చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించి త్వరలోనే రెగ్యులర్ చేస్తారని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి నమస్కరించి మరొకసారి మీ సెకండ్ ఏఎన్ఎంలుగా మరి రెండవ రోజు యొక్క సమ్మెలో భాగంగా మేము తెలియజేసేది ఏంటంటే, మేము రెండవ ఏఎన్ఎంలుగా 16 నుంచి 20 సంవత్సరాల నుండి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ అన్ని రకాల క్షేత్రస్థాయి నుండి అన్ని రకాల, ఒకటే కాదు 16 నుండి 20 రకాల అన్ని రకాల పనుల నుండి మొదలు పెడితే ఎల్టీ, ల్యాబ్ టెక్నీషియన్, డాక్టరు, ఇవన్నీ పరిస్థితుల నుంచి మేము పారదర్శకంగా పనిచేస్తూ మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందంజలో ఉంచడానికి మా వంతు కృషి చేస్తున్నాం సార్. ఇప్పటికైనా మా యందు దయతలచి మేము చేసినటువంటి 7 రోజుల మరి ముందు నిరసనలో మీరు ఏం మాకు ఆన్సర్ చేయలేదు సార్. ఇప్పుడు 2వ రోజుకు వచ్చినాము, దయతోటి మాకు ఇప్పుడున్నటువంటి రెగ్యులరైజేషన్ ఏదైతే మేము కోరుకుంటున్నామో అది మీరు తీర్చేయాల్సిన కోరికే సార్.